हेलो एवरी वन वेलकम टू उत्तम्स अकाडमी टर्निंग पॉइंट कड़प डिफरेंट टॉपिक तो मंची मोटिवेशन तो मे मुंदुकु रावडं जरिगिंदी वीडियो मात्रं फस्ट नुंचि चिवरि दाका चूडंडी डेफिनेट गा इदी मी यॊक्क मनसुकु हत्तुकोने वीडियो मरियु मी यॊक्क लाइफ लो टर्निंग पॉइंट अय्ये अवकाशं कूडा उंटुंदी अदी टॉपिक एमंटे वायदा अलवाटु मीकुंदा अयिते मी यॊक्क एदुगुदलनु ఎవరో కాదండి మీ యొక్క ఎదుగుదలను మీకు మీరే కిల్ చేసుకుంటున్నారు మరి ఇక వాయిదా పద్ధతిని మనలో ఉందా లేదా అని ఎట్లా కనుక్కోవాలి దీనికి కారణాలు ఏంటివి దీని ఏ విధంగా మనం అధిగమించవచ్చు అధిగమిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక మోటివేషన్ లాగా ఎందుకంటే చాలా మంది మిత్రులందరూ కూడా సార్ మీరు మోటివేషన్ క్లచ్ చేయక చాలా రోజులు అయిపోయింది మీరు చెప్పే ఆఫ్లైన్ క్లాసెస్ లో మోటివేషన్ చాలా బాగిస్తున్నారు సో అప్పుడప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి అని అడగడం జరిగింది మీ అందరి కోసం ఈ వీడియో అది కాకుండా ఈ రోజు మార్నింగ్ నేను ఒక పేపర్ చదివాను సాక్షి పేపర్ దాంట్లో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక వాయిదా పద్ధతి గురించి వచ్చింది వీలైతే అక్కడ మీకు ఫుల్ గా ఉంటుంది చూడండి సో దీన్ని అనువదించుకొని నేను మీ ముందుకు రావడం జరిగింది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా గమనించండి బాగా అయితే ఇది చూడబోయే ముందుగా మనక డైలీ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ల భాగంగా మీకు అయితే మొత్తం ఎక్స్ట్రా డర్ గా మీకు ఇస్తున్నాం మరి గాంధీ జయంతి సందర్భంగా రేపటి నుంచి మీకు 50% ఆఫర్ తో కరెంట్ అఫైర్స్ గాని మరియు సచివాలయం టెస్ట్ సిరీస్ గాని మరి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ గాని మీకు రేపటి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి కింద డిస్క్రిప్షన్ లో మీకు మనకి యాప్ లింక్ ఉంటుంది ఇక లింక్ ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని రేపు మార్నింగ్ నుంచి మీరు 50% డిస్కౌంట్ తో మీరు మనక టోటల్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 సచివాలయం టెస్ట్ సిరీస్ గాని గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ గాని కోర్స్ గాని అన్ని కూడా అందుబాటులో ఉంటాయి మీరు యూస్ చేసుకోండి మరి మనం ఇక్కడ వాయిదా అలవాటు ఉంటే మాత్రం మనం మనల్ని మన ఎదుగుదలను మనమే కిల్ చేసుకుంటాం మీరు దీన్ని ఎట్లా కనుకోవాలి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి ఇక వీడియో పూర్తిగా చూద్దాం మరి విజయానికి అయితే మాత్రం మనం బాటిల్ వేద్దాం మరి వద్దామా చూద్దాం yes మరి రేపటి నుండి చదవాలి మనకుండే చెడ్డ అలవాటు ఏమంటే రేపటి నుండి చదువుతా ఇప్పుడు చదవను వాకింగ్ రేపు నుంచి చేస్తా రేపు నుంచి వాకింగ్ యోగా చేస్తా జనవరి 1 త్వరలో వస్తా ఉంది ఇంకా అయ్యారు ఇప్పుడు మనకు అక్టోబర్ కి వచ్చాం ఇంకా 3 నెలలు ఉంటే కొత్త సంవత్సరం వస్తాది కొత్త సంవత్సరాన్ని తయారు చేసుకుంటా కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త విధానాలు అనుభవం చేస్తా అంటే పుణ్యకాలం కాస్త అయిపోద్ది అది కాకుండా కొందరు 5 o'clock అలారం పెట్టుకుంటారు పెట్టుకొని అలారం మోతానే కాఫీ ఆపో రేపు చూద్దాంలే 5:30 అంటలే 6 లేద్దాంలే అమ్మ వచ్చి లేపుతుంది నైనా 5 లేనా అంటది అమ్మ ఒక 5 నిమిషాలు అమ్మా ప్లీజ్ అమ్మా అంటావు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ 10 మినిట్స్ అది అలాగే కొనసాగుతూ పోదా ఉంటుంది ఈరోజు సోమవారం నేను ఈరోజు చేద్దాం అనుకుంటాం మళ్ళీ సెంటిమెంట్ గుర్తుకొస్తుంది బా 7 డేస్ లో మండే ఫస్ట్ రోజు వీక్ లో కాబట్టి ఈ మండే నుంచి నేను అన్ని కూడా పాటిస్తా అనుకుంటాం కానీ మండే వచ్చిన వెంటనే అయ్యో ఈ మండే నాకు సెంటిమెంట్ రోజు కాదు నాకు సెంటిమెంట్ రోజు థర్స్డే అది వస్తే అబ్బా నాకు సెంటిమెంట్ ఇది కూడా కాదు నాకు శనివారం మంచి సెంటిమెంటే ఆ విధంగా పోతూ ఉంటుంది ఈ విధంగా బాయ్ నెలలు పోతాయి వారాలు పోతాయి ఫస్ట్ డే పోతది థర్స్డే పోతది శనివారం పోతది ఆ మధ్యలో ఎన్నీ అనుకునే లోపల ఆ యొక్క నెల కాస్త ఫస్ట్ వీక్ పోయి సెకండ్ వీక్ థర్డ్ వీక్ వస్తుంది థర్డ్ వీక్ చెప్పేసండి అబ్బా నెల అయిపోయింది మిత్రమా అర్రే బాయ్ ఎందుకు లేరా ఇది మళ్ళా నవంబర్ 1 వస్తుంది కదా అనుకుంటావు నవంబర్ 1 వస్తుంది ఆ రోజు మళ్ళీ ఏదో మంగళవారం వస్తుంది శుక్రవారం ఉంటుంది మనకు సెంటిమెంట్ కదా మన సెంటిమెంట్ జీవులం కదా అది మనకు మళ్ళీ పనికిరాదు మళ్ళీ ఎదుక్కోవాలనుకుంటే కుదరదు ఈ విధంగా నెల మధ్యలో కాదు కదా ఇంకొద్ది రోజులు ఉంటే కొత్త తేదీ వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది కొత్తగా లైఫ్ ప్రారంభిస్తా ఎంతమంది అనుకోలేదు మిత్రమా మీరు అనుకున్నారు నేను అనుకున్నా అవునా కదా చెప్పండి మీరు ఏదో ఏదైనా ఫీల్ అయ్యింటే కింద కమెంట్ చేయండి అదే ఫీల్ అయ్యండి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు కూడా కమెంట్ చేయండి ఎస్ మిత్రమా ప్రారంభిద్దాం ఇక్కడ వద్దు ప్రారంభిద్దాం ఈ పరంపర కొనసాగిస్తే మన లైఫ్లో ఎదుగుదల పరంపర ఆగిపోద్ది సో ప్లీజ్ సో నో మార్నింగ్ వాక్ నో వేకప్ బై 5 o'clock నో షెడ్యూల్ ఇవన్నీ జరుగుతాయి ఇక వాయిదా పద్ధతిలో మరి హౌ టు ఓవర్కమ్ అనేది ఇక్కడ నేను మీకు క్లియర్ కట్గా ఇస్తాను జాగ్రత్తగా గమనించండి సో మీ అభివృద్ధికి మొట్టమొదటి శత్రువు ఎవరో కాదు
ఆవల్ బంధువులు కాదు, ఈ బంధువులు కాదు, ఆ ఫ్రెండ్స్ కాదు, ఈ ఫ్రెండ్స్ కాదు, మీకు మీరే ఇది వాస్తవం. అది కూడా ఏందంటే ఈ యొక్క వాయిదా పద్ధతి చేసే చెడ్డ అలవాటే మీ ఎదుగుదలను హరించి వేస్తుంది, నాశనం చేస్తుంది, మీకు జీవితాన్ని సర్వ నాశనం చేసి పడేస్తుంది. మాటలు కఠినంగా ఉన్నా ఇది వాస్తవం, అవునా కదా మిత్రమా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వాయిదా వాయిదానే శత్రువు మీ దగ్గర చేరిందంటే మీరు ఎన్ని చేసినా కూడా ఎంత డబ్బులున్నా కూడా నాశనం అయిపోద్ది, మీరు ఏమి చేయాలనుకున్నా కూడా మనం ఎదుగుదల ఉండదు. కిందికే 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 పాతాళానికి పడిపోతాం, డీప్గా కిందికి వెళ్ళిపోతాం. ఇక వాయిదా పద్ధతి అనేది మీకు లేకుండా ఉంటే ఎదుగుతూ ఒక స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కడికో వెళ్తారు. ఇది మాత్రం వాస్తవం, అవునా కదా? మీరు కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. కాబట్టి ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. నేను ఇన్ని ఎందుకు రాశానంటే ఇవన్నీ రాయకుండా మీరు చెప్పొచ్చు, మాట్లాడచ్చు, కానీ ఎఫెక్ట్ ఉండదు. మీరు కూడా పదాలు చదవాలి, పదాలు వినాలి. సో ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ద టైం అని చెప్పడం జరిగింది మన గొప్ప మహానుభావులు. ఏమంటున్నాడు? ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. వాయిదా పద్ధతి అనేది మనకు అతి విలువైన సమయాన్ని దొంగలించే పెద్ద అడ్డంకి. మన భాషలో చెప్పాలంటే ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. మనకి ఎంతో విలువైన సమయాన్ని దొంగలించి అతి పెద్ద శత్రువు ఎవరంటే ప్రోక్రాస్టినేషన్, వాయిదా పద్ధతి. ఈ ఒక్క మాటకు మీరు గుర్తుంచుకుంటే చాలు. సో త్వరగా అధిగమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నేను ఇంకా ఇట్లా ఉంటా, ఫైవ్ నిద్రలేను, బద్ధకంగా ఉంటా, అమ్మ అమ్మి 5 నిమిషాలు, డాడీ 5 మినిట్స్, డాడీ 10 మినిట్స్ అనుకుంటూ పోతూ ఉంటే కుదరదు. లే, నిద్ర మేలుకోండి. అమ్మ లేపాలి, నాన్న లేపాలి, సార్ లేపాలి, ఫ్రెండ్స్ లేపాలి, పక్కన పెట్టేసి మీకు మీరే సెల్ఫ్గా సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే ఆ వ్యక్తి చాలా చాలా గొప్పవాడవుతాడు. అబ్దుల్ కలాం సార్ లాగా, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ లాగా, ఇన్ఫోసిస్ లాగా. మీరు ఏమనుకుంటే అది. ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే మిత్రమా, ఎన్ని ఉన్నా, మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత చదువు ఉన్నా, మీరు ఏ స్థాయిలో హై స్థాయిలో ఉన్నా కూడా మీ దగ్గర సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోతే సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ సెల్ఫ్ డిసిప్లైన్. ఒకరి భయపడిన అవసరం లేదు. మీరు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే చాలు, మీరు మీది జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు మీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అది సెల్ఫ్ డిసిప్లైన్ లేదంటే మాత్రం మీరు ఎంత స్థాయిలో ఉన్నా అదకు పాదానికి కోరుకుపోతాం. కాబట్టి సెల్ఫ్ డిసిప్లైన్ మెయింటైన్ చేయండి మిత్రమా. మరి త్వరగా అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చివరికి మీరు డిప్రెషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాయిదా పద్ధతి ఉంటే సార్ ఎట్లా కనుక్కోవాలి సార్ వాయిదా పద్ధతి ఉందని అని మీకు డౌట్ రావచ్చు. ఏమి లేదు, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఈరోజు ఎగ్జామ్ రాయాలనుకుంటా 9 o'clock అదే సమయంలో మిత్రుడు వస్తాడు, మామ సినిమా పదం పా మామ అంటాడు. వే సినిమా పదం పావే అంటుంది, ఆ పా. లేదు 5 గంటలు నిద్రలు వేయాలి, లేస్తాం, ఫోన్ పట్టుకుంటో మిత్రుడికి గుడ్ మార్నింగ్ అంటో బడిగా చెప్తాడు, పాయ్ శంక నాకి పాయ. ఆ రోజంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి పద్దని లేస్తానే ఎవ్వరు మనకొద్దు, మీకు మీరే సెల్ఫ్గా ఫోన్ పక్కన పెట్టే చదువు. సో ఈ యొక్క మీకు అనిపిస్తుంటుంది మైండ్, అనిపిస్తుంటుంది మైండ్ ఏమని, వద్దురా, లేగాకురా, లేగాకురా, నిద్రపోరా, నిద్రపోరా అంటుంది. నువ్వు దానికి లొంగినావా, అయిపోయి నీ కథ సమాప్తం. జీవితం చాలా చాలా చిన్న పదం, వాయిదా అనే చిన్న పదం, దాన్ని వేసుకుంటూ పోతే పెద్ద జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి స్లోగా స్లోగా, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మీరు ఈ దాన్ని మాత్రం అధిగమిస్తూ పోండి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి కూడా చెప్తాను, దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో కాదు మిత్రమా. మరి మనం ఒకటి అనుకుంటే మీ యొక్క మెదడు మూడు చెప్తూ ఉంటుంది, నాయనా డిసెంబర్ లోపల మీకు రైల్వే నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది అని చెప్తూ ఉంటాం. ఏడొచ్చది, నువ్వు ఎప్పుడు చెప్తా ఉండవులే, మూడేళ్ళు చేదే చెప్తున్నారు, గవర్నమెంట్ పనికి రాదు, నువ్వు ఊరికి చెప్తా ఉంటావు, సొల్లు గొప్ప చెప్తా ఉంటావు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది కామన్, ఇది కానీ దాంట్లో నిజం ఉందా లేదా? ఇప్పుడు రాలేదు, రేపు రాలేదు, డెఫినెట్గా వచ్చి తీరాల్సిందే కదా, అప్పుడు ఏం చేద్దాం? దీన్నే అంటారు ఒక రకమైన భాషలో చెప్పిన వాయిదా. వచ్చేప్పుడు చూద్దాంలే ఇదే వాయిదా అంటే, రానిలే ముందు ఇదే వాయిదా అంటే,
సో అది పనికిరాదు. వస్తుందా లేదా? వస్తుంది. పోనిబ్బా, నీ గ్రూప్ టూ నోటిఫికేషన్ రాలేదు, పక్కన పెట్టే. రైల్వే వస్తుందా లేదా? ఎప్పుడైనా మీరు చూడండి, ఫైవ్ ఇయర్స్ లోపల ఎప్పుడొకసారి భారీగా రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మనకి అప్పుడు పనికి వస్తుంది కదా. పోని, మీరు చదువుతూ ఉన్నారు, నోటిఫికేషన్ రాలేదు, మనకి నెలకి ఇంప్రూవ్ అవుతుందా లేదా? లాభమే కదా, నష్టమే కాదు కదా చదవడం వల్ల. కాబట్టి అనవసరంగా ఒకరిని క్రిటిసైజ్ చేసే బదులుగా మనం ఏ లెవెల్లో ఉన్నాము, వాయిదా పక్కన పెట్టుకుని రేపు వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటాను అని ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు. మీ ఊరిలో మీరు ఒక ఆదర్శంగా ఉంటారు. ఖచ్చితంగా ఒక సొసైటీలో మీరు చాలామందికి ఒక రోల్ మోడల్గా కూడా ఉంటారు. ఎప్పుడైతే నెగిటివిటీ వచ్చిందో చాలా దెబ్బ పడుతుంది. ఎప్పుడు నెగిటివిటీ మీకు వస్తుంది అంటే వాయిదా అనే పదం మీ మనసులో ఉంటే వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క నెగిటివిటీకి పక్కన పెట్టేసండి. వాయిదా అనే పదాన్నే వాడగాకండి, మీకు అడిక్షన్ లేకుండా పోవాలన్నమాట. సో కాబట్టి మరి ఎలా కనుక్కోవాలంటే చెప్పాను కదా, మళ్ళీ లేద్దాంలే, రేపు చేద్దాంలే, క్లాస్ మళ్ళీ పోదాంలే, బద్ధకం పళ్ళు మళ్ళీ తోముతాంలే, తిని నీళ్ళు పోసుకుంటాంలే, ఇవి పనికిరావు. మీరు ఏమైతే చేయాలనుకున్నారో అది చేయలేకపోతున్నారా? నో డౌట్ అట్ ఆల్. మీ దగ్గర బద్ధకం ఉంది, వాయిదా పద్ధతి ఉంది, దాన్ని అధిగమించాలి. మరి ఎట్లా అధిగమించాలి సార్ దీన్ని? నేను రోజు అనుకుంటున్నాను సార్, ఏమని ఐదు నిద్రలు వేయాలి, బాగా చదువుకోవాలి అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నానే. అది మీ తప్పు కాదు, ఒక రకమైన మానసిక జబ్బు. ఈ జబ్బును అధిగమించాలంటే మీరు చేయాల్సిన పని చాలా సింపుల్ లాజిక్. 21 డేస్ మీరు ఏమైతే చేయాలనుకున్నారో అది చేయండి. 22nd డే రోజు చూడండి, మొత్తం మారిపోయింది. నేను కాఫీ తాగద్దు, కాఫీ తాగద్దు, కాఫీ తాగద్దు అని 21 డేస్ కాఫీ తాగాకు, 22nd డే కాఫీ గుమగుమలాడుతూ మీ అమ్మ ఇచ్చినా కూడా, మమ్మీ ఏంది కాఫీ, అసి నాకు పట్టడంలే, నా స్మెల్ పట్టడం లేదు, నా టేస్ట్ తినడం లేదు, పక్కన ఎత్తుకొని పో అని అంటాం. అదే 21 డేస్ ఫార్ములా అంటే అదే. 21 డేస్ మీరు 5 o'clock నిద్ర లేస్తే 22nd డేస్ ఆటోమేటిక్గానే మీ దగ్గర అలారం లేకుండా కూడా మిమ్మల్ని నిద్ర లేపుతుంది. మన యొక్క మైండ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, మన యొక్క మైండ్ మ్యాప్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఏ అలారం బ్రేక్ రాదు మైండ్ మ్యాపింగ్ దగ్గర. మరి ఏ పనైనా చేయాలంటే అనుకున్న సమయానికి నెరవేర్చుకోవాలంటే 1, పెద్ద అడ్డంకి మీరు వాడే మొబైల్ ఫోన్. మీరు అవునన్నా కాదనేది పచ్చి నిజం. ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు వాడే మొబైల్ ఫోనే అన్ని రకాలుగా కారణం. వాయిదా పద్ధతికి అదే కారణం, అమ్మ నాన్న దగ్గర చెడ్డ పేరుకి అదే కారణం, సారస్ దగ్గర అదే ప్రాబ్లం, మీ యొక్క సొసైటీలు కానీ ఫ్రెండ్స్ అందరి దగ్గర ప్రాబ్లం ఉంటే మీరు ఫోన్ అతిగా వాడడమే. మరి ఏం చేస్తాం ఏమని ఉంటే మనకు తెలియకోకుండానే సమయాన్ని ఈ యొక్క మొబైల్ ఫోన్ హరించి వేస్తూ ఉంది. ప్రతిరోజు మినిమం అంటే మినిమం ప్రతి ఒక్కరిని కూడా 2 గంటల సమయాన్ని హరించి వేస్తూ ఉంది మినిమం. నేను చెప్పేది మ్యాక్సిమం అయితే 4 అవర్స్ కూడా జరుగుతుంది. మరి 2 అవర్స్, 4 అవర్స్ ఎక్స్ట్రీమ్ అవునా కదా. మరి ఈ యొక్క అంతు లేని బద్ధకానికి దారితీస్తుంది ఈ మొబైల్ వాడకం వల్ల. బయటపడాలా? బయటపడకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఎన్నిసార్లు చెప్తే వస్తాయి వస్తుంది. గ్రూప్ 2 వచ్చే వేకెన్సీ 500 నుంచి 750. మరి అందరికి జాబ్ ఇస్తుంది అది, ఇవ్వదు కదా అందరికీ. 5 లక్షలు రాస్తారు, వస్తుందా? రాదు కదా. ఎవరైతే సిన్సియర్గా బద్ధకను వదిలేస్తారో, ప్రోక్రాస్టినేషన్ వాయిదాబద్ధం వదిలేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సార్ ఇన్ని జాబ్ జాబ్ వస్తుందా రాదా? మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, అన్నీ అప్లై చేయండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 రాయండి, సచివాలయం 10,000 ఉద్యోగాలు రాయండి, రైల్వేలో 3 లక్షల వేకెన్సీ ఉద్యోగాలు రాయండి. సో మీరు కష్టపడి చదివితే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మీరు ఇంకా నెగిటివిటీగా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చూద్దాంలే అన్ని అనుకుంటూ పోతే చాలా మాత్రం చాలా ఇబ్బంది పడతారు. దాన్నే వాయిదా పద్ధతి అంటారు మిత్రమా. మన యొక్క పరిభాష చెప్పాలంటే చాలా చాలా కోల్పోతాం ఫోన్లు వాడడం వల్ల మిత్రమా. నిజంగా రియల్లీ చాలా చాలా కోల్పోతాం. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్లో చాలామందిని గమనించాను, చాలామంది స్టూడెంట్స్ మైండ్ చదివాను, చాలామంది పేరెంట్స్ యొక్క రోదన విన్నాను. అందుకే నేను చెప్తున్నాను, తల్లిదండ్రులను కోల్పోతాం. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు చూసిన వాడు ఫోన్ వాడుతూనే ఉంటాడు, మామయ్య ఫోన్ వాడుతూనే ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య రిలేషన్ తగ్గిపోతున్నాయి, అక్క చెల్లెల మధ్య రిలేషన్ తగ్గిపోతున్నాయి. మరి ఇవన్నీ కూడా స్నేహితులు దూరం అవుతున్నారు, సొసైటీ కూడా దూరం అయిపోతుంది. లాస్ట్కి మన పక్కన అమ్మ నాన్న లేకుండా, అన్నదమ్ములు లేకుండా, అక్క చెల్లెలు లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, ఎవరు లేకుండా సొసైటీ దూరంగా వెళ్ళిపోతున్నాం. అప్పుడే మనలో డిప్రెషన్ అనే మనసుకు జబ్బు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏమనుకున్నా కూడా ఏం చేయాలి అంత దూరం మాత్రం మీరు పోవద్దండి. సో
ఈ దీని వల్ల ఆందోళన వస్తుంది, భయాందోళన గురవుతూ ఉంటాం. మొబైల్ వాడకం వల్ల ఇవన్నీ కోల్పోయినప్పుడు మన మీద మనకు నమ్మకం కోల్పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. ఈరోజు ఉత్తమ్ సార్ మీ ఎదురు వచ్చి మీకు గైడెన్స్ చేస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. ఎంతసేపు ఉంటుంది అది? మహా అంటే 1 అవర్, లేదా 2 అవర్స్, లేదా 24 అవర్స్. ఆ తర్వాత పాంపు ఎక్కుతుంది, తుస్సని కింద పడుకుంటుంది. సేమ్ మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతసేపు ఉన్నది? మహా అంటే ఒక్కరోజు మాత్రమే. కానీ మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అయితే మీ యొక్క లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఆంజనేయ స్వామి గారికి ఆయన యొక్క ఎక్స్ట్రాడినరీగా ఆయన యొక్క వ్యూ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది, మంచి మోటివేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఆయన్ను ఆంజనేయ నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అనుకుంటే ఏదో సాధిస్తావు అనుకుంటే పొడుస్తూ ఉంటే ఆయన పెద్ద 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 అయిపోతాడు. మీరు కూడా గమనించండి. మీరు ఒక చిన్న పని చేసినప్పుడు మీ యొక్క పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, సోదరులు కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో కానీ గ్రేట్ రా మామా గ్రేట్ అన్నారనుకో, మీరు ఉప్పొంగిపోతూ ఉంటారు. ఎప్పుడిది? మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ కావాలి. సెల్ఫ్ మోటివేట్స్కి మించింది లేదు. మీకు మీరే మోటివేట్ చేసుకోండి. ఒకప్పుడు ఆ కళ్ళ పనులు లేవు కాబట్టి అని చేసి అని పొడుస్తూ ఉంటారు. స్వామి నువ్వు చాలా గొప్పవాడివి, నీ దగ్గర శక్తి ఉంది అని పొడుస్తారు. ఇప్పుడు పొడిసే వాళ్ళు ఎవరు లేరు నాయన? అమ్మ బిజీ, నాకు నాయన బిజీ, బ్రదర్స్ బిజీ, సిస్టర్స్ బిజీ, ఫ్రెండ్స్ బిజీ, సార్స్ బిజీ, ఫ్రెండ్స్ సోషల్ అందరు బిజీనే. మిమ్మల్ని ఎవరు పొడుస్తారుగా? మీకు మీరే పొడుచుకుంటున్నారు. ముల్లిగడ్డ తీసుకొని ఇద్దరు పొడిచినట్టు పొడుచుకుంటారు. ఏ లేరా మామా నువ్వు గొప్పవాడివి, నేను గొప్ప, నేను చాలా సాధిస్తా, అది ఇదే. నీకు నువ్వే పొడుచుకుంటూ నీకు నువ్వే ఊపు తెచ్చుకోవాలి. తప్పితే పక్కోడు ఎంతసేపు ఊపు తేరాడు? ఉత్తమ స్థలం ఊపు తెప్పిస్తారు, మా అంటే కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ నీకు నువ్వే ఊపు తెచ్చుకునేవు అనుకో, నీకు నువ్వే ఊపు తెచ్చుకుంటే ఆ ఊపు ఎక్కడికి పోదు. నువ్వు బతికి ఉన్నంతవరకు ఆ ఊపు ఉంటుంది. కాబట్టి మిత్రమా, ఈ రోజు నుంచైనా సరే గతాన్ని వదిలేయి. ప్రతి ఒక్క నువ్వు తప్పు చేసిన, నేను తప్పు చేసినట్టు దాన్ని వదిలేసాయి. గతం గత, ఎప్పటి నుంచి కూడా మీరు జీవితం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో మనం అనుకునే గోల్ మనం సాధించుకోవచ్చు మిత్రమా. సో మన మీద మనకు నమ్మకాన్ని కోల్పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వాయిదా పద్ధతి ఉంటే నీ మీద నమ్మకం పోతుంది. సో మన మీద మనం ఎప్పుడు నమ్మకం కోల్పోతామో మనం సర్వం కోల్పోయినట్లే. అన్ని డిసప్పాయింట్మెంటే, నాకు రాదులే, నాకు జాబ్ రాదులే, నేను సోషల్ సర్వీస్ చూసుకోలేదులే, నా పిల్లి కాదులే, నాకు మంచి పిల్లం రాదులే, నాకు మంచి మొగుడు రాదులే, నాకు మంచి పిల్లలు పుట్టరులే, ఇదే జీవితం అంతే. ఎప్పుడు నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు, నేను 1 సెకండ్ చనిపోతానని అనుకున్న సమయంలో కూడా మనం ఎట్టుండాలి? బీ పాజిటివ్, డోంట్ బి నెగటివిటీ. చనిపోయిన స్వామి నేను హ్యాపీగా అన్నీ అనుభవించినాను, తీసుకెళ్ళిపోయినా సరే అని అన్నాను, కానీ నన్ను తీసుకో, మాకు ఇక్కడ ఉంటా అని కట్టుకునేవనుకో ఎన్నులు ఉండలేము. సో ఈ ప్రతి క్షణాన్ని హ్యాపీగా స్వీకరించాలి, హ్యాపీగా అనుభవించాలి, ఆ సమయంలో దాన్ని ఎంజాయ్ చేస్తూ పోవాలి. అప్పుడు లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది మిత్రమా. సో ఎప్పుడైతే మీకు ఇక నెగిటివిటీ ఉంటుందో, ఇక డిప్రెషన్ ఉంటుందో, చాలా కోల్పోతాం. మరి వాయిదా పద్ధతి ఉంటే ఇవన్నీ జరగవు. కాబట్టి మీరు మంచి నిద్రను కోల్పోతారు. సో మంచి నిద్ర కోల్పోయినామంటే మనం ఇంకా ఆరోగ్యం చెడిపోతుంది, అన్ని రకాల ప్రాబ్లం ఉంటుంది మిత్రమా. సో మరియు దీనివల్ల మన మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే నీకు వాయిదా పద్ధతి ఉందో, నైట్ ఒకసారి 12 వరకు మేలుకుంటావు, నెక్స్ట్ డే 7కి పడుకుంటావు, ఈ విధంగా చేస్తే ఉండదు. ప్రతి దానికి కూడా టైం, ఈ టైంలో నిద్రపోతా, ఈ టైంలో నేను టిఫిన్ తింటా, ఈ టైంలో స్నానం చేస్తా, ఈ టైంలో నేను పేపర్ చదువుతా, ఈ టైంలో నేను ఎగ్జామ్ రాసుకుంటా, ప్రతిదీ కూడా టైం చాలా వాల్యుబుల్. మనకు 24 అవర్స్ ఉంది, మన ప్రధానమంత్రి గారికి 24 అవర్స్ ఉంది. ప్రధానమంత్రి గారు కనీసం రోజుకు ఎంతమంది కలుస్తారు, ఎంతమంది మినిస్టర్ కలుస్తారు, ఎంతమంది దేశ అధ్యక్షులు కలుస్తారు? మనకన్నా ఆయన ఎక్కువ పని ఉంటాయి కదా. మన పెద్ద పోర్టుగల్ మనమే ఉన్నా, కానీ మనం నాకు టైం లేదు, నేను పెద్ద నిద్రలేయలేదు, పేపర్స్ టైం లేదు, ఎగ్జామ్స్ టైం లేదు, అది లేదు ఇది లేదని, కానీ వాళ్ళు అన్ని పనులు చేస్తారు. కాబట్టి దట్ వీ హ్యావ్ టు క్రియేట్ టైం. టైంని క్రియేట్ చేయదు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి. మన టైం మనకి క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని అడ్డంకులైనా సరే, ఏ ఫ్రెండ్ వచ్చినా సరే, నేను ఇదే, నేను నిద్రలేస్తా, నేను సినిమాకి రానితో, నేను చదవాలి, ఈ ఎగ్జామ్ రాస్తే కానీ బయటికి రాను, అడుగు పెట్టను, అది ఉండాలి మిత్రమా. సో అనవసరంగా వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, ఎవరితో ఆర్గ్యుమెంట్ పడగాకండి. ఆర్గ్యుమెంట్ పడడం మనకి ఏమీ రాదు, ఒక టైం మాత్రం భయంకరంగా వేస్ట్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మైండ్ డిస్టర్బ్ అయితే మనం ఆరోజు ఏమీ చదవలేము. కాబట్టి
అనవసరంగా ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయమాకండి, అనవసరంగా ఎవరికి క్రిటిసిజ్ చేయమాకండి, అనవసరంగా ఒక ఏదో పని చేసుకుని వాళ్ళు అనవసర తల దూర్చా మాకు, నాకు తల ఉంది కదా అని దూర్చినావు అనుకో బొక్క బోర పడిపోతావు. ఎప్పుడు కూడా ఒకరికి ఉచిత సలహాలుగా మాకు మంది మనమే ఫస్ట్ మనమే పరవస్తు చిన్నసిరిప్పుడు చెప్పినారు ఫస్ట్ మన మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో మనమల్ని ప్రేమించుకోకుండా మన మీద మన నమ్మకం లేకోకుండా ఉంటే ఎవరిని మనం నమ్ముతారండి? నేను చెప్తా నాకు దగ్గర మైండ్ లేదు నేను సరు చెప్పలేను అంటే మీరు నమ్మట వింటారా? మీలో నెగిటివిటీ ఉన్నా కూడా డోంట్ షేర్ యువర్ నెగిటివిటీ థాట్స్ టు అదర్స్. మీ బలహీనత ఎప్పుడు కూడా మీరు ఇతర షేర్ చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం వీఆర్ ది స్ట్రాంగ్గా ఉండాలి. మనం నువ్వు బలహీనుడు కావచ్చు కానీ బలహీనుడు బలవంతుని చెప్పాలి. సో అది ఆ థాట్స్ అది కావాలి మనకు మిత్రమా. సో కాబట్టి మనం ఈ యొక్క వైద్యం చేసుకుంటే మాత్రం మానసికంగా శారీరకంగా మన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది, మనం ఏమి కూడా చేయలేము మిత్రమా. మరి ఇలా చేద్దాం, ఇలా చేస్తే దాన్ని అధిగమించుకోవచ్చు. ఎట్లా చేస్తారు అండి పాయింట్? మనసును పూర్తిగా కంట్రోల్ ఉంచుకోవాలనుకుంటే ఏమి చేయాలో ఒకసారి చూద్దాం. సో చాలా సింపుల్ టెక్నిక్స్ కానీ మనం అరే ఈ మాకు తెలిసిలేవయ్యా అనుకుంటాం. ఎస్, మీరు గమనించండి, క్రికెట్ ఆడుతూ ఉంటారు మీరే, బాల్ వస్తూ ఉంటుంది, నేను చేస్తుంటావు మెడుకోండి ఫోన్ చూసుకుంటూ ఉంటావు ఏమైనా మెసేజ్ వచ్చిందా. ఇంకా వాట్ ఇస్ ది పర్పస్ టు ప్లే ద క్రికెట్ వేస్ట్ అయ్యాంగ పేపర్. సో క్రికెట్ ఆడుతున్నామంటే క్రికెట్ మీదే ధ్యాస ఉండాలి. కానీ మనం బాల్ చూసి చూద్దాంలే వాట్. సో అదే చిన్న తప్పే కానీ మీ యొక్క లైఫ్లో మీకు చాలా చాలా దెబ్బపడే అవకాశం ఉందన్నమాట. సో డ్రైవ్ చేస్తూ ఉంటాం ఫోన్ మాట్లాడుతూ పోతూ ఉంటాం, అదే నిర్లక్ష్యం అంటే వాయిదా అంటే ఏమో పెద్ద పుడంగల్లాగా ఎప్పుడు టైం వేస్ట్ చేయనట్లు. అప్పుడు ఇంట్లో చేయొచ్చు కదా, లే పోతూ ఉంటాం ఫోన్ మాట్లాడుతూ ఏమంటే అమ్మ ఏమో పెద్ద బిజీ మ్యాన్ అనుకోవాలని. పొరపాటు జరిగింది అనుకో బుడుంబ ఓ పైకి పోవాలంతే ఏం మునిగిపోతుంది ఫోన్ ఎత్తగా ఏమవుతుంది. సో యాక్సిడెంట్ జరగచ్చు, చాలా కోల్పోవచ్చు. మనం ఇటువంటి తప్పులు చేయమాకండి. తర్వాత చదువుతూ ఉంటాం పక్కన ఫోన్ ఉండాలి, ఏం అవసరమా నీకు, ఎందుకు ఫోన్ అవసరం, స్విచ్ వేసి పడేసాయి ఏమైతే స్విచ్ ఆఫ్ చేసాయి కొంపలు మునిగిపోతాయి ఏమన్నా. ఓకే నీకు ఒక ఇప్పుడు దాదాపు మీరు 1 or 2 years or 5 years మీరులో చదువుతూ ఉన్నారు, ఫోన్ స్విచ్ వేసి చూడ చూద్దాం ఏం మునుతాయేమో ఏమో, లే టుక్ అంటేనే చూసాడు టుక్ అని చూస్తుండే ఏమవుతుంది ఏం టుంగ్ అంటే దాని పని చేసుకున్నాడు అందుకని స్విచ్ ఆఫ్ చేసి పడేసాయి. ఏం కాదు, ఏం మునిగి కొంపలు మునిగిపోవు, ఏ ప్రమాదం జరగవు నమ్మండి. సో నడుస్తూ ఉంటాం కానీ పక్కన 5 minutes ఫ్రెండ్స్ పోతూ ఉంటారు, ఇంతే బాగా గమనించిన అందు ఇంతే వాడి పని వాడు ఈయన పని ఏంటి వాడి పని వాడు ఎందుకు పోవడం ఇంకా కలిసి పేరుకే నా ఫ్రెండ్స్ మేము పోతున్నా టీ తాగడానికి చెప్పడము కాదు, అది కాదు. ఆ సమయంలో మనం మనసు విప్పి మాట్లాడాలి, మీలో ఉన్నటువంటి థాట్స్ను ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మీలో డిప్రెషన్ ఉన్నా ఏమున్నా వాళ్ళ థాట్స్ ఏమున్నా బయటకు వస్తాయా, ఎంతసేపు ఉన్నా ఫోన్లోనైనా ఫోన్లో ఏమి ఇవ్వదండి, అది ఒక మన బానిస చేసి పడేసుకుంటుంది, అది ఒక బానిసలాగా మనం తయారు చేసి పడేసింది. ఇప్పటికే ఇప్పుడు బయటపడాలి ఎందుకంటే నోటిఫికేషన్స్ త్వర రాబోతున్నాయి, 3 months ఓన్లీ 3 months రాబోతున్నాయి. ఇప్పటి నుంచి మీరు కట్టడి చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. సో కాబట్టి అట్లీస్ట్ మన అంత బిజీ కాదు కదా, నడుస్తూ కూడా ఫోన్లు ఎందుకండి, హ్యాపీగా నవ్వండి నవ్వండి డ్యాన్స్ చేయండి హ్యాపీగా షేర్ చేసుకోండి, ఏ జీకే ఒకసారి డిస్కస్ చేస్తూ పోండి. ఫోన్లో డిస్కస్ చేసుకుంటావా, దీనిలో మైండ్ ఖరాబ్ అవుతుంది చదవలేకపోతున్నాం. సో వీటిని మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా మిత్రమా. క్రికెట్ ఆడుతున్నావా ఫోన్ పక్కన పెట్టేసాయి, డ్రైవ్ చేస్తున్నావు ఫోన్ పక్కన పెట్టు జోలు పెట్టేశాయి, ఇంటి మీద చూసుకో, ఫ్రెండ్స్ ఒట్టికి వెళ్తున్నామా ఫోన్ పక్కన పెట్టి మాట్లాడుతూ వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు షేర్ చేసుకుని వెళ్ళు. మీ మైండ్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే మీకు మంచి మంచి థాట్స్ వస్తాయి. బాత్రూంలో ఫోనే, ఫ్రెండ్స్ దగ్గర ఫోనే, ఎక్కడ నడుచుకున్న పోయినా ఫోనే, టీవీన ఫోనే, ఎప్పుడే మీరు మీరు చేసుకునేది. సో కాబట్టి దయచేసి ఇక ఫోన్ దూరంగా పెడితే మీకు మంచి మంచి థాట్స్ వస్తాయి కాబట్టి ఇన్ని మీరు ఫాలో కండి. సో వాయిదా పద్ధతి అనేది మన యొక్క ఉన్నతిని మన ఎదుగుదలను నాశనం చేసే పడేసే ఒక క్రూరమైన నికృష్టమైనటువంటి దరిద్రమైనది అన్నమాటది. సో ఇప్పుడు కూడా మనకి ఎదుగుదల ఇది నాశనం చేస్తూ ఉంటుంది, మనం భయంకరమైన సోమరి పదం తయారు చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిదా అనే చిన్న పదాన్ని పక్కన పెట్టు, లైఫ్లో మీరు ఏమైతే అనుకున్నారని సాధించి తీరుతారు. సో కాబట్టి ఇది
ఈ సోమరిపోతను పోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఒకే ఒక బెస్ట్ మెథడ్ బెస్ట్ టానిక్ ఏదంటే సో టైం టేబుల్ ఇది దీని మించిన రెమెడీ లేనే లేదండి సో టైం టేబుల్ ఏ టైం నిద్రలేయాలి సార్ మీరు ఇన్ని చెప్తారు ఇందులో సొల్యూషన్ చెప్పలేదే సో మిత్రమా ఈ వాయిదా పద్ధతిని పక్కన పెట్టాలంటే ఒకే ఒక టెక్నిక్ చెప్తా నమ్ముతారా దీని ఫాలోక వండర్ఫుల్ ఏంది సార్ అది వాయిదా పద్ధతిని పక్కన పెట్టాలంటే షెడ్యూల్ ఏం షెడ్యూల్ డైలీ షెడ్యూల్ టైం టేబుల్ నేను 5 నిద్రలేయాలి 5 టు 5:30 ఇది ప్రతిది కూడా క్లియర్ కట్ గా ఏ సమయంలో నిద్రపోవాలి ఎప్పుడు లేయాలి ఎప్పుడు వాష్రూమ్ పోవాలి ఎప్పుడు నీళ్ళు తాగాలి ఎప్పుడు టిఫిన్ తినాలి ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి ఎప్పుడు క్లాస్ పోవాలి ఎప్పుడు భోజనం చేయాలి ఎప్పుడు టీ తాగాలి ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి ఎప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి ఎప్పుడు డిన్నర్ తినాలి ఎప్పుడు పడుకోవాలి ప్రతిది కూడా ప్రతిది కూడా ప్రతిది కూడా టైం టేబుల్ టైం టేబుల్ టైం టేబుల్ మీ జీవితాన్ని మార్చిపడే అద్భుతమైన టెక్నిక్ ఏదంటే ఒక టైం టేబుల్ మాత్రమే నేను చాలా బెనిఫిట్ పొందాను టైం టేబుల్ వల్ల మరి అనుకోవచ్చు మీరు సార్ 100% ఫాలో కావచ్చా నో నువ్వు కాలేవు నేను కాలేను అబ్దుల్ కలం సార్ గారు చెప్పినారు ఎవరు కూడా ఫాలో కాలేరు మీరు టైం టేబుల్స్ అట్లీస్ట్ మీరు 70% ఫాలో అయినారా సక్సెస్ అయినట్లు మీకు జీవితంలో 100% ఇది హైలీ 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 ఇంపాసిబుల్ ఎవరు కూడా ఫాలో కాలేరు ప్రపంచంలో కానీ దాంట్లో మీరు ఒక 60% అమలైనా సరే మీరు సక్సెస్ సాధించినట్లే 70% అయితే అద్భుతాలు సృష్టించినట్టే 80% అయితే మీరు కొట్టే పోతుగాడు మునగడు ఎవడు ఉండడు అంతే టైం టేబుల్ ప్రతిది కూడా ఏ టైంలో తినాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు టీ తాగాలి ఎప్పుడు భోజనాలి ఎప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడాలి ఎప్పుడు ఫోన్ చూడాలి ప్రతిది 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 డే బై డే డే టు డే ఈ యొక్క పెట్టుకుంటే వస్తుంది కానీ వేసుకున్నది మాత్రం సరిపోదు మిత్రమా దాని అమలు పరచాల దాని అమలు పరచాల ఖచ్చితంగా దాని అమలు పరచాల ఎన్నో అవంతరాలు ఎన్నో అడ్డంకులు నాయనా రే బజర్ పోయినప్పుడు అంటాడు నేను ఫోన్ డాడీ టైం టేబుల్ వేసుకున్నా డాడీ ఏమన్నాడు ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు రారా మామ అంటాడు నో డాడీ నో రా ఫ్రెండ్ రాను ఒక మంచి అమ్మాయి కనబస్తుంది నో నో ఈ విధంగా మీరు అనుకొని 21 డేస్ షెడ్యూల్ ఫాలో కా మిత్రమా 22nd డే మీరు ఎవడు పిలిచినా ఏం చేసినా ఎన్ని గొప్ప ఫంక్షన్ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అన్ని సడిలిపోతాయి మీకు ఒకటే కనిపిస్తుంది లక్ష్యం జాబ్ జాబ్ జీవితాన్ని బాగుపడాలంతే ఎవరికి వచ్చినా కూడా మీకు ఎవరు కనపడరు అన్ని సైడ్ అయిపోతాయి మీ ప్రాథమిక లక్ష్యం మీకు గుర్తొస్తూ ఉంటుంది 21 డేస్ ఫాలో కా మిత్రమా సో మన జీవన పరుగు పందెంలో వాయిదా అనేది పనికిరాదు జీవితమే పరుగు 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 లేచినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కాదు కాదు అమ్మ కడుపులో నుంచే పరుగు 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 చనిపోయేంత వరకు ఈ యొక్క జీవన ప్రమాణంలో జీవన ప్రయాసలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అడ్డంకులు మరి వీటిని అధిగమించాలంటే తప్పదు తప్పదు మనం బయటికి పారిపోలేం ఓకే సో మరి 100% నో ఎవడు కూడా ఫాలో కాలేడు 70% మీకు టార్గెట్ పెట్టుకోండి అద్భుతాలే సో పోషకాహారం తీసుకోండి వాకింగ్ చేయండి యోగా చేయండి వాకింగ్ చేస్తే మళ్ళీ ఫోన్ యోగా చేసే ఫోన్ నో అంటకు దరిద్రమైన అలవాటు ఫోన్ ఇక్కడే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి అన్ని అద్భుతాలు సృష్టించుకోవచ్చు సో క్రమబద్ధమైన ప్రణాళిక నేను ఎందుకు ఇందు చెప్తున్నానంటే కనీసం చూసిన 10 మందిలో ఒక్కరు మార్పు చెందిన చాలు నాకు చాలా హ్యాపీ నాకు చాలా హ్యాపీ మీరు కూడా జీవితం చాలా సార్లు అనుకుని ఉంటారు వైదా అనుకున్నారు వైదా అనుకున్నారు వైదా మీకు ఏమైనా జరిగింటే నష్టం జరిగింటే కింద కమెంట్ చెప్పండి దీన్ని చూసుకొని మిగతా వాళ్ళు ఎంకరేజ్ అవుతారు మన పని అదే ఎంకరేజ్మెంట్ అన్నమాట సో టైం టేబుల్ సో మిత్రమా కబీర్ దా చెప్పినారు రేపు చేసే పని ఈరోజు చేయి ఈరోజు చేసే పని ఇప్పుడే చేయి డూ ఇట్ నో పలిసి గుర్తుపెట్టుకో డూ ఇట్ నో డూ ఇట్ నో డూ ఇట్ నో దీన్ని కండి మీరు పెద్ద A4 షీట్లో ప్రింట్ తీసుకోండి నో డౌట్ 50 రూపాయలు ఖర్చు పెట్టండి ఒక ప్రింటర్స్కి వెళ్ళండి కలర్ ప్రింట్గా డూ ఇట్ నౌ అని చేసుకోండి లేకుంటే మీకు దగ్గరలో రామకృష్ణ మఠం వాళ్ళ దగ్గర ఉంటే అక్కడ కూడా డూ ఇట్ నౌ అనే పోస్టర్స్ ఉంటాయి తీసుకోండి మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో పేస్ట్ చేసేయండి మీకు అనుక్షణం గుర్తొస్తుంది డూ ఇట్ నౌ డూ ఇట్ నౌ డూ ఇట్ నౌ నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినాను నాకు చాలా లాభం చేకూర్చింది డూ ఇట్ నౌ పాలసీ వల్ల
అట్లీస్ట్ పది అనుకుంటే ఆరు ఏడు చేసుకున్నా ఎదిగిపోయినాం జీవితంలో. మీరు కూడా దీన్ని ఫాలో కానీ డూ ఇట్ నౌ. వచ్చానుకున్నావా చూడు, డూ ఇట్ నౌ ప్లీజ్ ప్లీజ్. సో యువర్ లవ్లీ ఉత్తమ్ సార్, ప్లీజ్ కమెంట్. ఖచ్చితంగా మీకు అప్పుడప్పుడు ఇక మోటివేషన్ క్లాస్ ఉండాలనేసి ప్రతి ఆదివారం కూడా ఒక చిన్న మోటివేషన్ ఇచ్చేయాలని నేను అనిపించింది అనమాట, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. సో మన యొక్క ఈ యొక్క రూల్స్ మాత్రం మీరు ఫాలో అయ్యండి. వారాన్ని ఒక్కటి మాత్రమే చెప్పిన ఈరోజు, ఈరోజు ఏమిటంటే వాయిదా పద్ధతిని ఎట్లా మనం అధిగమించాలా. దీన్ని ఫాలో అయితే మాత్రం అద్భుతాలు చేర్చండి, అద్భుతాలు చేర్చండి. గతాన్ని వదిలేసేయండి ఈ మూడు నెలలు ఇప్పటి నుంచి, ఇంకా తర్వాత ఇంకో త్రీ మంత్స్ అంటే ఈ యొక్క ఇయర్లో మీరు ఇక వాయిదా పద్ధతి స్పష్టంగా చెబితే మన అమ్మ నాన్న దగ్గర మంచి అనిపించుకోవచ్చు, ఫ్రెండ్స్ దగ్గర మంచి వాళ్ళని కావచ్చు, మన యొక్క సరస్సు దగ్గర మంచి వాళ్ళని కావచ్చు, సొసైటీలో మనం మంచి అనుకోవచ్చు. సో ఎందుకు చెప్పండి, చిన్న కారణం వల్ల మనం ఎందుకు చెడ్డ అనిపించుకోవాలి. సో ప్లీజ్, నా కోసం కాదు, పేరెంట్స్ కోసం కాదు కాదు, సొసైటీ కోసం కాదు కాదు, మీకోసం మీరు ఇక చిన్న పద్ధతిని ప్లాన్ మీరు మార్చుకోండి. డెఫినెట్గా లైఫ్లో మీరు అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్తారు, మీరందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని. మీ లవింగ్లీ ఉత్తమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.